పెద్దపీట వేస్తూ వ్యవసాయం సంక్షేమ రంగాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయి బడ్జెట్ ఇవాళ ఉభయ సభల ముందుకు రానుంది. గతంలో 4 నెలల కాలానికి ఓటన్ అకౌంట్ అనుమతి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొదటి త్రైమాసికం ఆదాయాన్ని అంచనా వేసుకుని ప్రాధాన్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేయనుంది. ఓటన్ అకౌంట్ సమయంలో 2,75,000 కోట్లతో పద్దు పెట్టిన ప్రభుత్వం ఈసారి 2,90,000 కోట్లకు పైగా ప్రతిపాదించవచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసనసభతో పాటుగా మండలిలో ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం బడ్జెట్ను ఆమోదం తెలపనుంది. రైటిక, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ఇవాళ ఉభయ సభల ముందుకైతే రానుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. మరికాసేపట్లో అసెంబ్లీ మీడియా హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 2024-25 రాష్ట్ర బడ్జెట్కి ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు డిప్యూటీ సీఎం మరికాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత మంత్రివర్గ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్కి ఆమోద ముద్ర తెలిపిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సంవత్సరం అంటే 2024-25 బడ్జెట్ దాదాపు 2,90,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఓటానకౌంట్ బడ్జెట్కి సంబంధించి 2,75,891 కోట్ల ఓటానకౌంట్ బడ్జెట్ని ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో మరొక 10 నుంచి 15,000 కోట్లు మాత్రమే పెంచి 2,90,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు రాకపోవడంతో ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బడ్జెట్ అయితే వాస్తవిక తెలంగాణ రాష్ట్ర రాబడులకి ఆధారంగానే ప్రస్తుతం బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో పాలమూరు రంగారెడ్డికి కానీ అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా గ్రాంట్లు నిధులు కేటాయిస్తుంది అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ కేంద్ర బడ్జెట్లో మాత్రం పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించడంతో ప్రస్తుతం తెలంగాణ రాబడులకు సంబంధించినటువంటి ఆధారంగానే బడ్జెట్ను కూడా రూపొందించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆదిశగానే ప్రస్తుతం బడ్జెట్ను సైతం రూపొందించినట్లయితే సమాచారం అందుతుంది. దాంట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి అదేవిధంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి దాదాపు 50,000 కోట్లకు పైకి కూడా నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. దాంతోపాటు మరొకవైపు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో మరొక 15,000 కోట్లు అవసరం కాగా అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి మరొక 7,000 కోట్లు అవసరమవుతాయి. ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి దాంట్లోనే దాదాపు 50,000 కోట్లకు పైగా కూడా వ్యవసాయ రంగానికి కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మరొకవైపు ప్రధానంగా విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిలు చెల్లింపుతో పాటు మరొకవైపు 200 లోపు యూనిట్లలో ఉన్నటువంటి ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అంశంతో పాటు విద్యుత్ రంగానికి కూడా అధికంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంతోపాటు మరొకవైపు ప్రధానంగా పాలమూరు రంగారెడ్డితో పాటు మరొకవైపు సీతారామ అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా ఈ బడ్జెట్లో
రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు కూడా భారీగానే నిధులు కేటాయించారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరొక వైపు 200లలోపు ఉచిత విద్యుత్తుతో పాటు మరొకవైపు 500కే గ్యాస్ సిలిండర్తో పాటు మరొకవైపు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి కానీ ఇతర కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగానే నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో రాబడుల ఆధారంగానే ప్రస్తుతం మరి కాసేపట్లో 12 గంటలు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ వాస్తవిక రూపం ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో బడ్జెట్కి మంత్రివర్గం ఆమోద ముద్ర తెలబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.